కానీ చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్షణం అదే ఎవరు ఊహించినటువంటిది ఆయన ఊహిస్తాడు ఎవరు చేయలేనటువంటిది ఆయన చేస్తాడు ఆ కష్టాన్ని ఆలోచనని తీసుకొచ్చి అది ప్రజలకి దగ్గర చేసేందుకు ఆయన ప్రయత్నాన్ని కొనసాగిస్తాడు అదే ఆయన గొప్పతనం మీరు మనం గమనిస్తే డ్రోన్స్ అని పెట్టారు డ్రోన్లను పెట్టి అది ఒక పెద్ద అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు డ్రోన్ హబ్బును క్రియేట్ చేయబోతున్నారు ఆ డ్రోన్స్ చూస్తే దాదాపుగా అగ్రికల్చర్ సెక్టార్కే కావచ్చు ట్రాన్స్పోర్ట్ సెక్టార్కి కావచ్చు ఇతర సెక్టార్లు అన్నిటికీ కూడా ఎంతో ఉపయోగకరమైనటువంటి దాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి క్రియేట్ చేశారు దాన్ని అసలు ఇక్కడికి ఇక్కడి నుంచి మొత్తం వరల్డ్ వైడ్గా దాన్ని ఎక్స్పోర్ట్ చేసే విధంగా దానికి ఒక హబ్బు క్రియేట్ చేశారు నెంబర్ టూ మనం అసలు సీ ప్లేను జనరల్గా అసలు మనం ఊహిస్తామా విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్ళటానికి అసలు స్లీప్లేన్ అనేది ఒక దాన్ని తయారు చేస్తారు ఆ ప్లేన్లో ఆయన ఎక్కి ఆ విజయవాడ పొన్నమి ఘాట్ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళి శ్రీశైలం అది థర్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ ఇక్కడ బయలుదేరి రకంగా వాటర్లో ప్రయాణం చేసుకుంటా మళ్ళీ అక్కడ బ్రిడ్జ్లు వస్తే ఎగురుకుంటా వెళ్ళిపోయి థర్టీ ఫైవ్ మినిట్స్లో శ్రీశైలం రీచ్ అయిపోయింది శ్రీశైలంలో దిగి దర్శనం చేసుకొని అక్కడ స్వామివారిని పూజలు చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి రోప్ అది రోపేలో మళ్ళీ ప్రయాణించి మళ్ళీ వచ్చి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి మళ్ళీ ఇదే సీ ప్లేన్లో ఇక్కడికి వచ్చేసారు ఏంది అసలు అది ఎవరు ఊహిస్తారు ఊహించేటువంటి పరిస్థితి అయినా అది అలాంటి పని చేయటంలోనే అలాంటి సమర్థతని ఆ సౌకర్యాలని ప్రజలకు తీసుకురావటంలోనే ఆయన గొప్పతనం ఉంది ఈరోజు హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మాణం అని అంటే హైటెక్ సిటీ నిర్మాణం తర్వాత ఈ సైబరాబాద్ నిర్మాణం తర్వాత ఎంతటి ప్రగతిని చూశారు ఈ ఇరవై సంవత్సరాల కాల వ్యవధిలో రెండు వేల నాలుగు నుంచి ఏంటి ఇట్లాంటి ఆలోచనల్ని చేయటం ఆలోచనల్ని కార్యరూపం దాల్చడంలో అది ఆయనకు ఆయనే సాటి ఆయనకు ఆయనే పోటీ ఇంకా ఆయనకి ఎవరు కూడా పోటీ కూడా దరిదాపుల్లో కూడా లేరని చెప్పవచ్చు ఇప్పుడు అసలు ఈ సీ ప్లేన్ ఈ కాన్సెప్ట్ ఇది అనుకుంటామా సరే జనరల్గా రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు కొంత ఆయన అడ్వా కేంద్ర మంత్రికి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది కానీ దాన్ని అసలు ఇట్లా చేస్తే బాగుండిద్ది అని తీసుకొచ్చేసారు కదా ఇప్పుడు అది రేపు నుంచి అందుబాటులో ఉంటుంది శ్రీశైలం నుంచి విజయవాడ వచ్చేవాళ్ళు విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్ళేవాళ్ళు అసలు అది ఫుల్ హడావుడిగా ఉండేటువంటి పరిస్థితి చాలామంది అసలు ముందు దాన్ని ఆ ట్రావెల్ని ఎంజాయ్ చేయడం కోసం కూడా హ్యాపీగా వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇది ఒక అందుకని ఆయన ఒక మాట అన్నాడు భవిష్యత్తులో ఏ ఇజం ఉండదు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటిది టూరిజమే ఆ టూరిజం ఏర్పాటు దిశగా అడుగులు వేయాలి అని చెప్పని ఆయన అన్నారు ఇవాళ గొప్ప విషయం గమనించాలి చంద్రబాబు నాయుడు గారు చూడండి ఇవాళ పంచి కట్టారు జనరల్గా ఆయన ఎప్పుడు సేమ్ అదే షర్ట్ అదే ప్యాంట్లో ఉంటారు కదా కానీ యాదృచ్ఛికంగా ఇవాళ ఆయన ఒక పంచి కట్టి చక్కగా పంచలో కనపడ్డారు ఇటు ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే అలా కనపడతారు కానీ శ్రీశైలం టెంపుల్కి వెళ్ళాలి కదా కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి పంచ కట్టుకొని వెళ్ళడు అంటే కొంచెం పంచ స్టైల్ని అలవాటు చేస్తున్నారు ఆయన ఎందుకు అలవాటు చేస్తున్నారని తెలియదు మొత్తానికి అదొక జనరల్గా ఆ ట్రెడిషన్ని ఆయన కొంచెం ఉపయోగించాలి అని అనుకుంటున్నారేమో అని అనిపిస్తుంది అది మనం చూసి థర్టీ ఫైవ్ మినిట్స్లో ఎక్కి వెళ్ళారు అక్కడికి వెళ్ళారు గుడికి వెళ్ళారు పూజ చేసుకున్నారు మళ్ళీ బయలుదేరారు వచ్చేసారు అంతా అదొక అనుభూతి ఎక్కడొచ్చిందండి చూడండి అది ఎట్లా రామ్మోహన్ నాయుడు గారు కేశ్ చిన్ని గారు చక్కగా దాంట్లో ఆ స్పైస్ జెట్ ఎండి కూడా ఆయన కూడా అటెండ్ అయ్యారు కార్యక్రమానికి ఇట్స్ గుడ్ ఇక అదేవిధంగా త్వరలో వాట్సాప్లో వంద రకాల పౌర సేవలన్నింటినీ కూడా తీసుకురావటం కోసం దాన్ని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు ఇప్పటికే అది లోకేష్ గారు దానికి సంబంధించినటువంటి ఐటీ మొత్తం డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంది దాన్ని త్వరలోనే తీసుకొచ్చేటువంటి ప్రక్రియ కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది శ్రీనివాస్ ఒకసారి బయట బయట ఒకసారి బయట ప్లే చేయండి గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి మళ్లీ నడిపించే బాధ్యత ఈ ప్రభుత్వం నేను తెలియజేస్తున్నా అందుకే ఆంధ్రప్రదేశ్ అంటే నిన్నటి వరకు అందరూ కూడా అవహేళనగా చూసేవాళ్ళు ఈ రోజు పోగొట్టిన బ్రాండ్ ని మళ్ళీ నెంబర్ వన్ బ్రాండ్ గా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నామని భవిష్యత్ అంతా టూరిజం దే నేను ఎప్పుడో చెప్పాను ఆల్ ఇజమ్స్ ఆర్ ఓవర్ క్యాపిటలిజం లేదు లేకపోతే సోషలిజం లేదు కమ్యూనిజం లేదు ఒకే ఇజం ఉంటుంది భవిష్యత్తులో అదే టూరిజం అని ఎప్పుడో చెప్పానో అదే జరగబోతుంది మనకు అన్ని ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ అల్లు నోట్లో శని ఉన్నట్టు ఇంతవరకు మనం దీన్ని సద్వినియోగం చేసుకోవాలా రౌడీలు ఉంటే ఈ ప్రాంతానికి ఎవరు రారు ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటే ఆ ప్రశాంతమైన వాతావరణం కోసం ప్రపంచం మొత్తం వచ్చే పరిస్థితి వస్తుంది పరిశ్రమలు వచ్చే పరిస్థితి వస్తాయి రైట్